మకర రాశి వారికి శ్రీ శోభకృత నామ సంవత్సరం విశేషంగా మధ్యస్థం నుండి స్వల్ప చెడు ఫలితాలతో ఉన్నటువంటి సంవత్సరం మకర రాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం అయినటువంటి ద్వితీయ స్థానం సంచరించడం మకర రాశి వారు ఏలినాటి శని యొక్క అంత్య భాగంలోని ఈ సంవత్సరం ఉండడం విశేషం మకర రాశి వారికి మాతృస్థానమైనటువంటి నాలుగవ స్థానంలో గురు రాహువులు దశమంలో కేతు ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగాను కొన్ని సమయాల్లో చెడు ఫలితాలు అధికంగాను ఉన్నాయి మకర రాశి వారికి ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్త వహించాలి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను మకర వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం రాజకీయాలకు దూరంగా ఉండడం ధనపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు వంటివి తగ్గించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి సంవత్సరం ఉన్నది మకర రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మకర రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పు ఈ సంవత్సరం కనపడుతుంది మకర రాశి రైతాంగం వారికి సంవత్సరం చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి రైతాంగానికి ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం పంటలు సరైన సమయానికి అందకపోవడం అవి అమ్ముడు పోలేనటువంటి స్థితి గోచారపరంగా రైతాంగానికి మకర రాశి రైతాంగానికి ఈ సంవత్సరం కనపడుతుంది మకర రాశి సినీ రంగం వారికి మకర రాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత కలిసి రానటువంటి సంవత్సరం మకర రాశి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి విశేషంగా ఏం నాటిచిన ప్రభావం చేత మకర రాశి వ్యాపారస్తులకి సమయానికి రావాల్సినటువంటి ధనం తిరిగి రాలేకపోవడం అప్పు చేసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన స్థితికి కలగడం మీకు రావాల్సినటువంటి ధనం అనుకూల సమయానికి రాలేకపోవడం అలాగే వచ్చిన ధనం వచ్చినటువంటి ధనాన్ని కూడా మీరు మిగతా వారికి ఖర్చు పెట్టేయాల్సినటువంటి స్థితి ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం మకర రాశి వారికి వ్యాపారపరంగా ధనపరంగా కొంత సమస్యలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను మకర రాశి సినీ రంగం వారికి ఈ సంవత్సరం చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి సినిమా పరమైనటువంటి విషయాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చేటువంటి స్థితి గోచరించట్లేదు ఇక మకర రాశి స్త్రీలకి శ్రీ శోభకృతి నామ సంవత్సరం కష్టంతో ఉన్నటువంటి సంవత్సరం మకర రాశి స్త్రీలు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి మకర రాశి స్త్రీలు కుటుంబ విషయాలు పిల్లల విషయాలు ఆరోగ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి మకర రాశి స్త్రీలకి సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మకర రాశి విద్యార్థులకి శ్రీ శోభకృత నామ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఇచ్చేటువంటి సంవత్సరం ఉంది విద్యార్థులు కష్టపడి చదవాలి విదేశీ ప్రయాణాలు విదేశీ విద్యకి సంబంధించిన విషయాల్లో మకర రాశి విద్యార్థులకి ఆటంకాలు అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది మొత్తం మీద మకర రాశి వారికి ఏలినాశిని అంత్య భాగం ప్రభావం చేత శ్రీ శోభకృత నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మకర రాశి వారు శ్రీ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాన్ని శనివారం పఠించడం దశరథ ప్రోక్త శని స్తోత్రం అనగా ఓం నమః కృష్ణాయ నీలాయి శిక్కని నివాహిస్త నమః కాలాగ్ని రూపాయ కృతాంతమైనటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శని భగవాన్ని పూజించడం ఆరాధించడం మందపల్లి తిరునల్లార్ వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ తైలాభిషేకం వంటివి చేసుకోవడం ఇదే కాకుండా మకర రాశివారు విశేషంగా శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను